भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। ఒక్కసారి తల్లి చూసి అందరు దండం పెట్టుకోవాలి గట్టిగా. దేనికోసం దండం పెట్టాలి తెలుసా? ఇక్కడ మా అన్నపూర్ణకున్నది, ఇక్కడ మా సరళకున్నది, ఇద్దరు గెలిపాలనేది వాళ్ళిద్దరిని. ఒక్కసారి చేతున ఈ 5 రోజులు 4 రోజుల పాటు ఈ ఇద్దరు అక్కలను గెలిపించడానికి పూర్తి సమయం ఇస్తాం అని చెప్పి ఒక్కసారి మాట ఇచ్చిన చేతున ఒకసారి పక్క మాట తప్పదు పక్క కదా పక్క. అంత ఒరిజినల్ డూబుగల వాళ్ళు కదా, అంత శివాజీ వారసులే కదా, భగత్ సింగ్ తమ్ముళ్ళే కదా, వివేకానంద తమ్ముళ్ళే కదా, సర్దార్ పటేల్ శిష్యులే కదా, ఔరంగజేబుడు వాళ్ళు లేరు కదా, ఒసామా బిన్ లాడన్ ఎవరు లేరు కదా, అక్బర్లు ఎవరు లేరు కదా, బాబర్లు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఒక్కసారి గట్టిగా నిలదారు, వందే వందే వందే. అంటాడు మనది ఢిల్లీ పార్టీ అట, వాడి పార్టీ కింద ఇటువంటి రాష్ట్రంలో 15కు పైన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందన్న విషయాన్ని ఒక్కసారి వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఢిల్లీ పార్టీనా గల్లి గల్లీలో విస్తరించింది. నీ గల్లీ పార్టీ కేవలం గడీలకు మాత్రమే పరిమితమైందన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఢిల్లీ పార్టీనా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిరా చెప్పాలి, సమాజం చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా? టీఆర్ఎస్ పార్టీ రోడ్లు ఇచ్చిందా? టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో మోర్లు కట్టించిందా? టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో మూసిన్నదిని ప్రక్షాళన చేసిందా? టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఎల్ఆర్ఎస్ రద్దు చేసిందా? టీఆర్ఎస్ పార్టీ వరద బాధితులకు న్యాయంగా సహాయం అందించిందా? టీఆర్ఎస్ పార్టీ కోవిడ్ సందర్భంగా రాష్ట్ర ప్రజలను, భాగ్యనగర్ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసిందా? మరి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పార్టీనా గల్లీ పార్టీనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేటాయించి, కేవలం భాగ్యనగరానికి 140,000 ఇళ్లను కేటాయించి 3,500 కోట్ల రూపాయలను ఈ తెలంగాణకు కేటాయించే పార్టీ ఢిల్లీ పార్టీ, గల్లీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ. రోడ్ల కోసం, నోర్ల కోసం, లైట్ల కోసం, రోడ్ల కోసం, ఇలా చెట్ల కోసం, కమ్యూనిటీ హాల కోసం, బియ్యం కోసం, ఇళ్ల కోసం, చివరకు కమ్యూనిటీ హాల కోసం, శ్మశాన వాటికల కోసం కూడా డబ్బు కేటాయించింది, నిధులు విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నేను సవాల్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి, నిజంగా మీరు ఢిల్లీ, మీరు గల్లీ పార్టీ అయితే పక్క తెలంగాణ లోకల్ పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వ వాటా లేని సంక్షేమ పథకాలన్నీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేస్తే మీది పక్క తెలంగాణ పార్టీ అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఈ భాగ్యనగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ప్రత్యేకంగా నిధులు కేటాయించారో ఒక్కసారి సమాధానం చెప్తే మీ పక్క లోకల్ పార్టీగా ఇలా ప్రజలు గుర్తిస్తారు. అరే కోవిడ్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే లోకల్ పార్టీ నాయకుడు, లోకల్ పార్టీ డూప్ నాయకుడు ఎలా ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ పడుకొని కనీసం భాగ్యనగర్ లోని ప్రజలను కనీసం పట్టించుకోనని ఒక దుర్మార్గపు దుష్ట ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. వరదల సందర్భంగా భాగ్యనగరం అంతా మొత్తం మునిగిపోతుంటే చెరువులను ఆక్రమణ చేసింది ఎవడో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. లేఅవుట్ పేరుతోనే ఎల్ఆర్ఎస్ విధించి పేద ప్రజలను నడిపిస్తున్నటువంటి పార్టీ ఏ పార్టో, గల్లీ పార్టో, ఢిల్లీ పార్టో, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. పేదలు వరదల్లో మునిగిపోతుంటే భాగ్యనగరంలో ఆపదొస్తే భాగ్యనగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ప్రగతి భవన్ దాటి బయటికి రాక ఇలా 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దురుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. 10,000 రూపాయలను ఆపింది ఎవడన్నా? 10,000 రూపాయలు ఆపింది ఎవరు?
గట్టి ఏపల 10,000 రూపాయలు ఆపింది ఎవరు? నా దొంగ సంతకం పెట్టి పోర్చర్ చేసిన పాస్పోర్ట్ బ్రోకర్ ఎవరు? నా దొంగ సంతకం పెట్టి పోర్చర్ చేసిన పాస్పోర్ట్ బ్రోకర్ ఎవరు? ఇలా నా సంతకాల లెటర్ అండ్ పోర్చర్ చేసి దొంగగా ముద్రించిన దొంగడొట్ల నాయకుడు ఎవరు? ఆయన నట నేనట 10,000 రూపాయలు ఆపినట. ఇంకా 67,000 కోట్ల రూపాయలతో అప్పు చేసినట. నీ అయ్యసో మనీ, అయ్యసో మనీ, బాపు సో మనీ, తాత సొమ్మ. అరే పాకరంలో మీరందరూ కట్టిన పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటే 2,00,000 కోట్లకు పైగా ఈ భాగ్య నగరానికి ప్రజల ద్వారా ఆదాయం వస్తే ఇవాళ తెలంగాణ రాష్ట ప్రభుత్వం కేటాయించింది ఎంత అంటే కేవలం 67,00,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 67,00,000 కోట్ల రూపాయలు నిజంగా కేటాయించే వరదల వల్ల రోడ్ల మీకు నీళ్లు ఎందుకు వచ్చినాయి? డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? ఎలా ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? రోడ్లు గుంతలై ఇవాళ భాగ్యనగర్ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఒకసారి రాష్ట ప్రభుత్వం స్పష్టం చేయాలి.